బాగా అనిపిస్తుంది. అంటే థ్రిల్లింగ్ అనిపించిందా, ఏమైనా ఫన్ ఉందా? మన మదనపల్లి బాగా బాగుంది, సంతోషంగా ఉంది. మదనపల్లిని చూడడానికే పోయారా? మదనపల్లి బాగుంది, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సస్పెన్స్ అదే ఉంది. ఇతనికి మంచి డైరెక్టర్ తగిలితే మంచి హీరో అవుతాడు. సో కిరణ్ అబ్బవరం అయితే ఎక్సలెంట్ గా చేశారు, మదనపల్లి అయితే బాగా చూపించారు. ఇది చూసినా జగన్ జిల్లా చేస్తే బాగుంటుంది మదనపల్లి. డైరెక్షన్ డైరెక్షనా? డైరెక్షన్ ఏం నార్మల్ గానే, అంత ఏం లేదు. యాక్టింగ్ అబ్బవరం కిరణ్ బాగా చేశారు. పర్లేదు బ్రో, చూడొచ్చు వన్ టైం వాచ్ ఏంటి. స్టోరీ పరంగా ఏమి అంతగా, స్టోరీ నాకైతే డల్ అనిపించింది బ్రో, చాలా డల్. డైరెక్టర్ హ్యాండిల్ చేయలేడు, చేసినట్లు అనిపించల. కిరణ్ అలా ఉంది యాక్టింగ్, కిరణ్ బాగున్నా. స్క్రీన్ ప్లే చాలా డల్ ఉంది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కొంచెం మనకి బాగా బెటర్ గా అనిపించింది. ఫస్ట్ పార్ట్ చాలా డల్ ఉంది. మ్యూజిక్ పరంగా ఓకే, జిబ్రాన్ బాగా చూపించాడు మనకి. ఎందుకంటే మనకు కొంచెం ఊపుగా ఉండదు, బాగుంటుంది సినిమా. చెప్పు అంత బాగుంది, మదనపల్లి అంత బాగా చూపించాడు. అంటే ఫస్ట్ మదనపల్లి అంత ఫేమస్ అయిన ఫస్ట్ సినిమా కదా ఇది. మొత్తం బాగా చూపించాడు, హీరో కూడా యాక్టింగ్ బాగా చేసాడు. హీరో యాక్టింగ్ బాగుంది. ఎవరు బాగా చేశారు యాక్టర్స్? అంటే రెస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ అంటే మామూలుగా ఆర్జీవి సినిమాలో ఉంటాడు కదా, ఆయన బాగా చేసాడు. ఆయన బాగా చేసాడు. గారు అందరూ బాగా చేస్తారు. హీరోయిన్ కొంచెం తక్కువ ఉంది కానీ స్టోరీకి బాగుంది. బాగుంది అన్నా. కిరణ్ అన్న మా టైమింగ్ బాగుందా? కామెడీ టైమింగ్ బాగుంది. అంటే థ్రిల్లింగ్ ఉందా? సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉందన్న. సెకండ్ హాఫ్ బాగుంది అన్న. సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్. కొన్ని మిగిలిపోయాయి. సినిమా లైన్ బాగుందన్న. స్టోరీ బాగుంది. స్టోరీ బాగుంది. సినిమాలో పిక్చర్ చేసిన హీరో గారి క్యారెక్టర్. పర్లేదు బ్రో, బాగానే ఉంది బ్రో. యాక్చువల్లీ డైరెక్టర్ గారు ఒక మాట చెప్పారు ఈ సినిమా గురించి ఇంటర్వ్యూస్ లో. ఏమని చెప్పారంటే, ఈ సినిమాలో నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి అని. బట్ యూ నీడ్ టు లర్న్ ఏ లాట్ ఫ్రమ్ ఆల్ మేకర్స్. అండ్ ఎస్ఆర్ కళ్యాణ్ బొమ్మ ఆ సినిమాలో ఉన్నంత ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఈ సినిమాలు అస్సలు లేవు. అస్సలు కంప్లీట్ ఒక షార్ట్ ఫిల్మ్ మేకింగ్ లాగా అనిపిస్తుంది. ఎనీహో హీరో అందరు బాగా చేశారు. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ ఎంత చేస్తారు? ఏ హీస్ గుడ్, హీస్ గుడ్. మన రాయలసీమ హీరో బాగా మంచోడు బాగా రావాలి. మూవీ చాలా బాగుంది. బ్యానర్ గట్టిగా వేశారు బయట. బ్యానర్ అయితే బాగా వేశాను. అన్నది వచ్చేసి నేను ఒక విలన్ సీన్ లో జస్ట్ ఒక స్క్రీన్ పైన అలా కనిపిస్తా అన్న. మూవీలో జస్ట్ ఊరికే అలా కనిపిస్తా అన్నది. బాడీ ఎనర్జీ లెవెల్ అయితే ఓ రేంజ్లో ఉంటాయి. నేను ఒక రోజునైతే ఆయనతో షూట్లో పాల్గొన్నాను. బాడీ ఎనర్జీ లెవెల్ మటుకు ఓ రేంజ్లో ఉన్నాయి. మన మదన్ పల్లెంతా బాగా చూపించాడు. థ్యాంక్ యూ సో మచ్.